Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani kavimpu enduku BJP versus YCP modalainatlena China nunchi vachindi asalu corona virus aithe Bharat lo BJP lanti rajakeeya corona virus undi adi asalu virus kante pramadakaram ivi vo interview lo mantri Kodali Nani chesina vyakhyalu Pashchima Bengal Tripura rashtrallo స్థానిక పార్టీల్ని రాజకీయ కరోనా మింగేస్తుందని వ్యాఖ్యానించారు ఆయన. దీనికి బీజేపీ కూడా కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. వెస్ట్ బెంగాల్ త్రిపురలో బీజేపీ సొంతంగా ఎదిగిందని, అవినీతి కుటుంబ పాలనతో ఏపీని పట్టి పీడిస్తున్న టీడీపీ వైసీపీ లాంటి ప్రాంతీయ వైరస్లకు దేశవ్యాప్త వ్యాక్సిన్ బీజేపీ అంటూ బీజేపీ సోషల్ మీడియా విభాగం నుంచి ప్రతిస్పందన వచ్చింది. సీఎం జగన్ ను ఎవరైనా పల్లెత్తు మాటంటే దానికి వెంటనే కౌంటర్ ఇవ్వడానికి ముందు వరుసలో ఉండే నాయకుల్లో కొడాలి నాని ఒకరు. అలాంటి కొడాలి నాని మోడీతో ఇండైరెక్ట్ గా దోస్తీ చేస్తున్న వైసీపీకి చెందిన మంత్రి బీజేపీపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. నిజంగా ఈ కామెంట్స్ గనక బీజేపీ పెద్దలు సీరియస్ గా తీసుకుంటే మొత్తం ఏపీలో రాజకీయ సమీకరణాలే మారిపోతాయి. పైగా జగన్ కి సన్నిహితుడని పేరున్న కొడాలి నాని ఈ కామెంట్స్ చేయడంతో కథ ఏ వైపు మలుపు తిరుగుతుందో అన్న చర్చ సాగుతోంది. కరోనా చైనా నుంచి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. సోకితే ఏకంగా ప్రాణాలకే ముప్పుగా మారుతోంది. ఇప్పుడు జనమంతా కరోనా పేరు వింటేనే వణికిపోతున్నారు. ఈ సమయంలో ప్రాణాంతక కరోనాతో పోలుస్తూ బీజేపీ మీద రాజకీయ బాణాలు వేశారు కొడాలి నాని. బీజేపీ రాజకీయం కరోనాలో ఉంటుందని, మెల్లగా వచ్చి మొత్తం కబళం చేస్తుందని కొడాలి నాని భాష్యం చెప్పుకొచ్చారు. ఏపీలో కూడా బీజేపీ కరోనా విస్తరించిందని, అది టీడీపీని కబలిస్తోందని కూడా ఆయన అంటున్నారు. చంద్రబాబు చైనా కరోనాకు భయపడి హైదరాబాద్ లో ఉన్నారని, కానీ ఇండియా కరోనా బీజేపీ ఏకంగా ఆయన పార్టీనే లాగేస్తోందని నాని వివరిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర స్థాయిలో బీజేపీతో వైసీపీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. మోడీ కూడా జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు. ఏపీలో చూసుకుంటే సోము వీర్రాజు కూడా వైసీపీ మీద అయినదానికి కానిదానికి ఏమీ అనడం లేదు. పైగా ఆయన తన టార్గెట్ టీడీపీ అని చెప్పేశారు. పొలిటికల్ వాతావరణం ఇలా సాఫీగా ఉన్న పరిస్థితుల్లో కొడాలి నాని కోరి మరీ కెలుక్కున్నట్లుగా బీజేపీ మీద హాట్ కామెంట్స్ చేశారా అన్న చర్చ పార్టీలోనే జరుగుతోంది. అయితే కొడాలి నాని ఈ వ్యాఖ్యల వెనుక వేరే కారణం ఉందని అంటున్నారు. ఇటీవలి కాలంలో సొంత పార్టీ నేత ఎంపీ రఘురామకృష్ణరాజు నేరుగా జగన్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక సాకుతో ప్రెస్ మీట్ పెట్టి సీఎం జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టీడీపీ అనుకూల మీడియా విపరీతంగా ప్రచారం కల్పిస్తోంది. అయితే ఈ వ్యవహారం అంతటికి బీజేపీ అండదండలు ఉన్నాయనేది వైసీపీ అనుమానం. కారణాలు ఏమైనా వైసీపీ నుంచి బయటికెళ్లి బీజేపీతో కలవడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు రఘురామకృష్ణరాజు. వేటి వేయించుకోవాలని ఆయన తమ చేతికి మట్టి అంటకుండా బయటకు సాగనింపాలని వైసీపీ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. రఘురామకృష్ణరాజు లాంటి వారందరినీ అక్కును చేర్చుకోవడానికి బీజేపీ ఏమాత్రం వెనకాడదు. అంతేకాదు, మంత్రి పదవి లభించక అసంతృప్తితో ఉన్న కొందరు సీనియర్ నేతలకు బీజేపీ గాలం వేస్తుందనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. 151 సీట్లతో వైసీపీ బలంగా ఉండబట్టి సరిపోయింది, కానీ లేకపోతే కర్ణాటక మధ్యప్రదేశ్ లాంటి గతి పట్టదని గ్యారంటీ ఏమీ లేదు. అందుకే ఏపీలో కొంతమంది బీజేపీ కరోనా బారిన పడ్డారని, వైరస్ అంటించుకున్నారని టీడీపీతో పాటు పరోక్షంగా రఘురామకృష్ణరాజును టార్గెట్ చేస్తూ కొడాలి నాని బీజేపీకి చురకలు అంటించారు. అయితే కొడాలి నాని మాటలు కాస్త ఘాటుగా ఉండడంతో వెంటనే బీజేపీ నాయకత్వం కూడా రంగంలోకి దిగింది. టీడీపీ వైసీపీ ప్రాంతీయ వైరస్లని, బీజేపీ దేశవ్యాప్త వ్యాక్సిన్ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ మాటల యుద్ధం ఎక్కడితో ఆగుతుందో లేక కొనసాగుతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా బీజేపీపై వైసీపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.